ఆయన సీనియర్ పొలిటీషియన్, దాదాపుగా ముగ్గురు ముఖ్యమంత్రులతోని అత్యంత సన్నిహితంగా వెళ్ళిన వ్యక్తి. ఇందు గలడు అందు లేడని ఎందెందూ వెతికిన అందందు గలవాడు. అంటే ఆయన రాజకీయ పార్టీలు మారిన తీరు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఆయన వెళ్ళిన తీరు కావచ్చు, కొంతమేరకు అందరినీ కూడా ఆశ్చర్యం గురిస్తుంది. మరి ఇన్ని పార్టీలు మారిన వ్యక్తి ఎందుకు ఒక ప్రజాప్రతినిధిగా కాలేకపోయాడు అనమానంటే అందరూ చెప్పినట్టు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నియోజకవర్గాల్లో ఇంతవరకు కంటెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు, కానీ అందరికీ సుపరిచితుడు, అందరి నోళ్ళలో కూడా గట్టు రామచంద్రారావు అంటే తెలివైన వ్యక్తి ఎవరు లేరు. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఏంది సడన్గా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఏంది? అప్పుడే వచ్చిన ఒక చిన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ టీపీ పార్టీలో చేయడం ఏంటి? అసలు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా మారుతుంది, ఫ్లక్చువేట్ అవుతా ఉంది మీ పరిస్థితి అంతా కూడా? శత్రు చూపుల కంటే జాలి చూపులు ఎక్కువ మనిషిని తీసుకుంది. ఆ క్షణంలో నేను ఏ ఆశయంతో మీరన్న కమ్యూనిజం వైపు? ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన, 20 ఏళ్ళ కుర్రోడు, ద్వారా కొడుకు, అతన్ని నా కళ్ళ ముందు కమ్యూనిస్ట్ దగ్గర ఉంటుంది, రాష్ట్రం ఇక్కడ దగ్గర ఎర్రల దగ్గర దొరకవు, కానీ కమ్యూనిస్ట్ ఎప్పుడు కూడా నిరుపేదలాగా అనిపిస్తూ ఉంటుంది. నిన్నటి సిపిఎంతో ఇవాళ సిపిఎంను పోల్చాలి. వైఎస్ఆర్ మరణం కూడా అందరిని కలిసి వేసింది. ఆయన మరణం వెనుక సీక్రెట్ ఉండేదో, ముందు రోజు వరకు మీరు కలిశారేమో అని చెప్పి ఎప్పుడు ఆయన ఎమ్మటే ఉండి నిరంతరం అంటిపెట్టుకున్న సూర్యుడు ఆ రోజు ఎందుకు లేదు? ఆయన చనిపోయిన తర్వాత సూర్యుడు ఆ కుటుంబంతో ఎందుకు లేదు? స్వయంగా చిత్తూరు రచ్చబండకి వెళ్తున్నప్పుడు చిత్తూరుకు సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి కనమటి ఎందుకు లేదు? హెలికాప్టర్ దాకా కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో వెళ్ళి హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు వచ్చారు? ఆ హెలికాప్టర్ డోర్కు ఒక బుల్లెట్ హోల్ ఉంది, అది ఎందుకు పడింది? అంటే ఎవరికి అంత శత్రుత్వం ఉంటుంది, లేకుంటే ఎవరికి ఉంటుందో? సోనియా గాంధీ స్వయంగా పిలిపించి నువ్వు దాని జోలికి పోకు అన్నావు కూడా. రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక ఒక మిస్టరీ ఉంది అని నేను పర్సనల్గా నమ్ముతాను. మరి మరోసారి ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి మద్దతు. ఆ ఇన్సిడెంట్ చెప్తాను, ఒక్కోసారి షాక్ అవుతుంది. ఇవన్నీ గమనించిన మీరు చెప్పకుండా మౌనంగా ఉండడం? చెప్పినోళ్ళు చెప్పినట్టు దాగొట్టారు. బెల్లి అదే చెప్పింది, లలితం భర్తనిచ్చారా? గద్దర్ చెప్పాడు, గద్దర్ మీద కాల్పులు జరగలేదా? ఆ రోజు అదే మన ఇందులో మళ్ళీ నింపుకోవచ్చు, నీళ్ళ మళ్ళీ జరిగింది అనేది వాస్తవమో కాదా? అసలు మరి మన తెలంగాణ వాడు ప్రధానమంత్రి అయ్యండి, ఎవరి లాభం జరిగింది? తెలంగాణ కోసం కూడా మీ పోరాటం ఎక్కడ కనిపించలేదు. తెలంగాణను వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి ఎంబడి మీరున్నారు. తెలంగాణని వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ పోరాటం చేశాడు. అసెంబ్లీలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో స్పీచ్ ఏంటండి, 6th జీవో తర్వాత ఏం మాట్లాడిండో ఈ ప్రాంతీయ తత్వాలతోనే. ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటే నేను అడుగుతున్నా ఇవాళ 12% ఉన్న ముస్లింలకు ఒక్కటే మినిస్టర్, 52% ఉన్న బీసీలకు 2 మినిస్టర్లు, టోటల్ 17-20% ఉన్న ఎస్సీలకు ఒక్కటే ఒక్క మినిస్టర్ ఉంటుంది, 1% లేని యలమలకు 4 ఉంటాయి, 6% లేని రెడ్లకు 6 ఉంటాయి. ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినా గమనించారు టైంలో అడగాలనేది, కానీ గట్టు రామచంద్ర గారి నేతృత్వంలో ఒక బీసీ ఉద్యమం అడగబోతుంది మరోసారి. నా లక్ష్యాలు అదే అయినప్పుడు నాకు అంతకంటే మార్గం లేదనుకున్నప్పుడు ఏంటి మరి నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నా? నేను అంబర్పేట కంటెస్ట్ చేయాలని కోరుకోవచ్చు, అక్కడ ప్రయత్నం కూడా జరుగుతుంది. పర్ఫెక్ట్ నిర్ణయించుకోవడం కారణం అసలు తెలంగాణ రాష్ట్రం ఏం నడుస్తుంది ఇప్పుడు? ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఈ ప్రధానంగా అనిపిస్తున్న పార్టీలు బీజేపీ బీఆర్ఎస్. నేను రెండుని వేరు వేరుగా చూడండి. కాంగ్రెస్ని బలోపేతం చేయకుండా బీజేపీని లేపుతున్నదే కేసీఆర్. లేకపోతే ఈ ప్రశ్న మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు, ఎందుకంటే ఆ కుటుంబానికి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి వీరు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య జరిగిన గొడవ ఏంటి అసలు?